హరి ఓం నమశివాయ్. ఓం నమశివాయ్. శ్రీ వీరభద్ర స్వామిని నమో నమః. మాతృపితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మీకు ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. ఏ ప్రక్రియ చేసినా కుల దైవం యొక్క ప్రార్థన, గ్రామ దేవత యొక్క ప్రార్థన, ఇష్ట దైవం యొక్క ప్రార్థన, ఇంటి విలువెల్పు యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన తప్పనిసరి. ఇవి చేయకుండా ఏ ప్రక్రియ చేసినా అది ఫలించదు. కాబట్టి ఇవి చేసిన తర్వాతే ఏ ప్రక్రియకైనా పూనుకోండి. దివ్యాత్మ స్వరూపులారా, మనం వశీకరణ శీర్షికలో వశీకరణ విద్యల గురించి మాట్లాడుతున్నాం, కానీ సర్వజన వశీకరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వ్యాపారం చేసేవాళ్ళు లేక ఏదో ఇండస్ట్రీలు చేసేవాళ్ళు చాలా పెట్టుబడి పెడుతుంటారు. సమయానుకూలంగా తగినంత వ్యాపారం కాకపోతే వాళ్ళ సరుకులు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ వృద్ధి రేటు క్షీణించి వాళ్లకు నష్టం తప్పక జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఒక వస్తువు 100 రూపాయలు ఇచ్చి కొన్నాక అది సంవత్సరం తిరిగాక 107 రూపాయలుగా పెరుగుతుంది. అనగా సంవత్సరం 5-7-9-10% వరకు వృద్ధి రేటు పెరుగుతూ ఆ వస్తువు యొక్క ధర పెరుగుతూ పోతుంది. వ్యాపారం త్వరితగతిన సాగకుండా మందగతిన సాగినప్పుడు వాళ్ళు ఆ వృద్ధి రేటుని తగినంతగా పొందలేరు. అప్పుడు చివరికి నష్టములే మిగులుతుంటాయి. ఇలాంటప్పుడు మీరు పెద్ద పెద్ద యజ్ఞములు యాగములు చేసి ఏదో సాధించే కంటే చిన్న చిన్న ప్రక్రియలు చేసి మీరు జనాలను ఆకర్షించుకొని బజారులో మంచి వ్యాపారవేత్తల మీకంటూ ఒక ముద్ర వేసుకుంటారు. ఇప్పుడు సర్వజన ఆకర్షణ కోసం ఒక చిన్న మంత్రం చెప్తున్నాను, ఒక ప్రక్రియ కూడా చెప్తున్నాను. వీలైన వారు కేవలం మంత్రం చేసి చేసుకోవచ్చు, లేక సర్వాకర్షణ తిలకమును చేసి కూడా ఈ మంత్రముచే అభిమంత్రించి మీరు ఇంకా ఫలితం చూడగలరు. ముందుగా మంత్రం తెలియజేస్తున్నాను. హ్రీం రక్తచాముండే కురుకురు సర్వజన వసమానయమే స్వాహ. హ్రీం రక్తచాముండే కురుకురు సర్వజన వసమానయమే స్వాహ. హ్రీం రక్తచాముండే కురుకురు సర్వజన వసమానయమే స్వాహ. నా పలుకులను పట్టించుకోకండి. డిస్ప్లేలో వస్తున్న అక్షరములు చూసి స్క్రీన్ షాట్ గాని తీసుకోండి, లేక కాగితం పెన్ తీసి రాసుకోండి. శబ్దములు స్వచ్ఛముగా రావాలి, శబ్దహీనత కలగరాదు. మరోసారి చెప్తున్నాను, వినండి. హ్రీం రక్తచాముండే కురుకురు సర్వజన వసమానయమే స్వాహ. ఈ మంత్రమును ఆదివారం గాని మంగళవారం గాని శుక్రవారం గాని ప్రారంభించి ఉదయము సాయంత్రము రోజుకు 2 సార్లు 108 చెప్పున, అనగా ఒక మాలలో 108 పూసలు ఉంటాయి. కనీసం ఒక మాలైనా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీలైన వారు 2 పూట్లు చేస్తే బాగు. ఈ మంత్రం ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితం ఉంటుంది. బంగారు నిధిలో ఎంత తవ్వుతున్నా బంగారమే బయలుదేరినట్టుగా ఈ మంత్రము జన ఆకర్షణకు ఒక నిధి వంటిది. మీరు ఎంత చేయగలిగితే అంత ఆకర్షణ పెరిగి అంత ఉత్తీర్ణులు అవుతారు, అంత వేగంగా కూడా పనిచేస్తుంది. మీరు ఈ మంత్రమును ఉదయం 4 గంటల నుండి 12 గంటల లోపు లేక మధ్యాహ్నము 3 గంటల నుండి రాత్రి 10:30 లోగా జపం చేయవలసి ఉంటుంది. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయొచ్చు. మీరు చేస్తున్నది వ్యాపార వృద్ధి కోసం కాబట్టి ఉత్తరముఖంగా కూర్చోండి, ఆసనాన్ని ఏదైనా వేసుకోండి పర్వాలేదు. మాలను రుద్రాక్ష మాల గాని చందనము మాల గాని స్ఫటిక మాల గాని తులసి మాల గాని మీరు ఎంపిక చేసి జపం చేసుకోవచ్చు. రక్త చందనపు మాల దొరికితే చాలా మంచిది. ఈ మంత్రం 21 రోజు పూర్తి చేసిన తర్వాత మీరు వ్యాపార స్థలంలో ఉన్నప్పుడు మీ మనసులో మరలా స్మరించుకుంటూ ఉంటారు. ఏదైనా వ్యాపారం వచ్చి వ్యాపారం తిరిగి వెళ్ళిపోతూ మనకు తప్పిపోద్ది అని మీకు భయం కలిగినప్పుడు ఈ మంత్రాన్ని మరలా స్మరించుకోండి. ఎవరైతే మీ దగ్గరికి వస్తువు కొనడానికి వచ్చి తిరిగి ప్రయాణం వెళ్తున్నాడో వాడు తప్పక తిరిగి వచ్చి మరి మీ దగ్గర కొంటాడు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఒక వ్యాపారస్తులకి కాదు, జనాకర్షణ కావలసిన ప్రతి వాళ్ళు ఈ మంత్రము సిద్ధి చేసుకుని ప్రయోగించుకోవచ్చు. సర్వాకర్షణ తిలకములు, జనాకర్షణ తిలకములు మన ఛానల్లో చాలా వరకు చెప్పి ఉన్నాము. ఏదైనా ఒక తిలకమును మీరు తయారు చేసుకుని ఈ మంత్రముచే 108 సార్లు అభిమంత్రించి ఆ తిలకము ధరించిన ఎడల తప్పక సిద్ధిస్తుంది. జనాకర్షణ కలిగి జనులలో మీరు ఒక ముద్ర వేసుకుంటారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు రానున్న 26వ తారీఖు గురువారం నాడు ఉదయం 8:10-11:18 వరకు సూర్యగ్రహణం ఉంది. ఈ సమయంలో ఈ మంత్రము జపించి కాలయాపన చేయకుండా గ్రహణ సమయం అంతయు ఈ మంత్రముపై ధ్యాస ఉంచి జపం చేయగలిగితే అనూహ్యమైన ఫలితములు ఇస్తుంది. చేయండి, చేసి ఉత్తమమైన ఫలితములు పొందండి.
దివ్యాత్మ స్వరూపులారా, ఇంతవరకు మీరు ఈ ప్రక్రియ విన్నారు, ఇది మీకు సంపూర్ణంగా చేయగలరు అనిపిస్తేనే చేయండి, లేకపోయినప్పుడు మరికొన్ని వీడియోలు కూడా పెట్టి ఉన్నాం, అవి కూడా చూడండి. అవి చూడాలంటే, మాతలకు వీడియోలన్నీ వినాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఒకటి ఇచ్చున్నాం, అక్కడ క్లిక్ చేస్తే మంత్ర సాధన ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. దాని వలన మేము ఎన్ని వశీకరణలు మంత్ర సాధనలు పెట్టి ఉన్నామో అవన్నీ ఓపెన్ అవుతాయి. దానిని బాగా పరిశీలించండి, దానిలో మీకు కావలసినవి ఎంచుకోండి. వాటిలో కూడా మీరు ఏది చేయగలరు, మీకు ఏది చేయడానికి ఈజీగా ఉంది దాన్ని ఎంచుకొని చేయండి. దేనికి కూడా గాబర పడకండి, తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. ముందు పరిశీలనగా చూసి వాటిని బాగా విని, ఒకటికి రెండు సార్లు, రెండుకు మూడు సార్లు విని తర్వాత ప్రక్రియలు ప్రారంభించండి. ఎటువంటి సందేహంలో ఉన్నా సరే ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్, ఏబి రవికుమార్.